సుప్రీంకోర్టులో ఎన్జీఓలకు చుక్కెదురైంది. తాత్కాలిక వరట ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. విదేశాల నుంచి నిధులు స్వీకరించేందుకు ఎన్జీఓ లైసెన్స్ పునరుద్ధరించడానికి సుప్రీంకోర్టు సస్తమేర అంది. ఇటీవలే కేంద్ర సర్కార్ 6,000 ఎన్జీఓ లైసెన్సులు రద్దు చేసింది. ఈ ఎన్జీఓలన్నీ కలిసి ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయడం, సుప్రీం తిరస్కరించడం జరిగిపోయాయి. అమెరికాకు చెందిన ఎన్జీఓ గ్లోబల్ పీస్ పిటిషన్ సుప్రీంకోర్టు స్వీకరించింది. కేంద్ర సర్కార్ అర్ధాంతరంగా తమ లైసెన్స్ రద్దు చేస్తుందని, ఇప్పటికే దేశవ్యాప్తంగా వేలాదిగా ఎన్జీఓలు కోవిడ్-19 బారిన పడిన లక్షలాది మందికి సేవలందించారని గుర్తు చేస్తుంది. లైసెన్స్ రద్దు చేయడంతో పౌరులకు ఎన్జీఓల నుంచి సేవలు పొందే హక్కు నిరాకరించినట్టు అవుతుందని వాదించింది. ఎన్జీఓల వాదన జస్టిస్ ఏఎం ఖాన్ విలికర్, దినేష్ మహేశ్వరి, సిటీ రవికుమార్ బెంచ్ వినింది. ఎన్జీఓలు నేరుగా ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించాలని సూచించింది. దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు, వేలాదిగా ఎన్జీఓ లైసెన్స్ రెన్యువల్ పొడిగించాక కూడా మళ్లీ పొడిగించాలని ఎందుకు కోరుతున్నారో అర్థం కావడలేదన్నారు. పిటిషనర్ అమెరికాకు చెందిన ఎన్జీఓని సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. అయితే కేసు తదుపరి వాయిదా ఇంకా నిర్ణయించలేదు. ఇలాంటి కేసు ఫారిన్ కంట్రిబ్యూషన్ యాక్ట్ సవరణ కేసు విచారణకు వచ్చినప్పుడు ఎన్జీఓల కేసును కూడా విచారణకు స్వీకరిస్తామని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. ఎన్జీఓల తరపున సంజయ్ హెగ్డే వాదించారు, మొత్తంగా 6,000 ఎన్జీఓల లైసెన్స్ రెన్యువల్ చేయలేదని, వాటిలో తిరుపతి దేవస్థానంతో పాటుగా ఇతర సంస్థలు ఉన్నాయన్నారు.